చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, ఇదే బస్తీలో పుట్టి, జులమ్మ బస్తీ రెజిమెంటల్ ఫాదర్, ఇదే బస్తీలో పుట్టి ఇదే బస్తీలో పెరిగి, ఐ థింక్ వి గాట్ క్లోజ్ టు ఈచ్ అదర్ ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీలో. వాడు వెస్లీ డిగ్రీ కాలేజ్ ఉండే, నేను వేరే కాలేజ్ భవన్స్లో ఉండే. క్రికెట్ యూస్ టు ప్లే క్రికెట్ టుగెదర్, ఇద్దరం ఓపెనింగ్ చేస్తుండే. అంతకన్నా ముందు యాక్చువల్లీ వెన్ వీ వర్ 16-17 ఇయర్స్, ఐ థింక్ హీ వాజ్ ద వన్ హూస్ కమ్ టు మీ, అరే నటరా జిమ్ పోదాం అనేసి. సో వీ బాండెడ్ మోర్ ఓవర్ జిమ్మింగ్ అండ్ ఇన్ బస్తీలో ఎట్లుంటుంది, యూనో అంత రిజర్వ్డ్ ఉండకపోతుండే. పొద్దున లేవగానే 5 o'clock క్రికెట్ ఆడికి వెళ్ళిపోవాలా, దాని తర్వాత జిమ్ పోవాలా, దాని తర్వాత ఇంటికి రావాలి. దట్ ఈస్ హౌ ఇట్ యూస్ టు బి. సో మంచి ఫ్రెండ్షిప్ ఉండే. కొన్ని రోజుల ముందు ఆయన కెరియర్లో సీరియస్ అయిపోయాడు అండ్ యూనో వి గెట్ అలాంగ్ విత్ అవర్ కెరియర్స్. సో అక్కడ కొంచెం డిస్కనెక్షన్ అనొద్దు, కొంచెం బిజీ అయిపోయిండే. చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడ వాడు జాతర అది ఇది చాలా బాగా చేస్తుండే. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో హర్డ్ అబౌట్ ఇట్ ఆర్ నాట్. అమ్మవారి జాతర అవన్నీ బాగా చేస్తుండే వాడు ఇక్కడ. దాంట్లో సోషల్ గ్యాదరింగ్ కానీ కనెక్షన్ బిల్డింగ్ కానీ చాలా మంచిగా అవుతుండే. దానివల్ల ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇండస్ట్రీ కన్నా ఎక్కువ వన్ ఏజ్ గ్రూప్, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ నేచర్. మంచోడు ఉండే మనిషి. దాని తర్వాత ఏమైంది, ఇండస్ట్రీలో ఏం చేసిండు, అది దట్ ఈస్ ఆల్ సెకండరీ. బట్ మనిషి బేసిక్ చాలా స్ట్రాంగ్ అంటారు అండి, మెంటల్ అండ్ ఫిజికలీ. బట్ ఇలాంటి చిన్న మాట్లాడినాము అంతకన్నా ముందు 8, అంటే వాంతోన్ కాదు, నేను వేరే ఫ్రెండ్స్ 8 o'clock కలిసి అరే ఫ్రైడే ఎడికి పోదాం ఏంది అని చెప్పి మాట్లాడుకున్నాము. 9 o'clock వాడు ఫోన్ చేస్తే మళ్ళీ వీడు వేరే ఫ్రెండ్ ఫోన్ చేసిండు. అసలు అంత వీక్ కాదా వాడు, చాలా క్యాల్కులేటివ్, హుషారు కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ వాడు. ఎట్లా అంటే వాట్ ఆమ్ ఐ గెటింగ్ ఇన్ ఇట్, నాకేంది అది ఉంటుంది కదా ఒక నాకేంటట, అంటే ఇన్ పాజిటివే, నాకేంది దట్ ఫర్ హ్యావింగ్ దట్ క్వాలిటీ ఓన్లీ, బీయింగ్ ఫ్రమ్ సచ్ అ యునో బ్యాక్గ్రౌండ్ విత్ సచ్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హీ మేడ్ ఇట్ టు ఇండస్ట్రీ. మంచి హుషారు మనిషి, కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఇది కరెక్ట్ ఇది రాంగ్, కొన్ని రాంగ్ పన్స్ అంటే ఎవడైనా చేస్తాడు, తప్పు పనులు చేసి ఉంటాడు, కానీ నోయింగ్లీ దీంట్లో నుండి మళ్ళీ బయటికి ఎట్లా రావాలా అవన్నీ తెలుసుకొని చేసిండు వాడు. బట్ దాని తర్వాత రిలేషన్ ఉన్నారని మీకు ఎప్పుడు తెలుసు? ఇంటర్వ్యూలో చూస్తే. దానికన్నా ముందు సి యూ హియర్ 10,000 థింగ్స్ అబౌట్ పీపుల్ ఆర్ గెటింగ్ పాపులర్ రైట్ పాపులర్ వదిలేదు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ జాబ్ పోతుంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడపిల్ల పోతుందంటే 100 మాట్లాడతారు, ఎసోను అది ఇంకా కొంచెం ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ మాట్లాడతారు. అండ్ ఇండస్ట్రీలో అది కామన్, పక్క మీద మాట్లాడడం నాకు ఆల్ ఈజీ. అందులోకి ఒక్క పాయింట్ కూడా నా మీదకి వచ్చిందంటే అది ప్రూవ్ చేసుకోనికి నాకు ఏం లేనిలు పడుతుంది. సో అది విన్నాం స్టోరీలు, కానీ ఏమో కాదేమో అని చెప్పి వి రబ్బేష్ ఇట్. ఐ స్పోక్ చంద్రకాంత్ అని చందుతో కూడా మాట్లాడినాను, ఏం లేదు రాబాయ్ అట్లా ఏం లేదు రాబాయ్ అన్నాడు. ఇంకా దాని తర్వాత అది నార్మల్ కదా అని చెప్పి సైలెంట్ అయిపోయినాము. నిన్న మొన్న ఇంటర్వ్యూలో పవి పవి అని మాట్లాడుతుంటే ఏమో అంటే మేబీ హీ గాట్ ఇన్ టు ఇట్ వెరీ సీరియస్లీ అని చెప్పి అడుగుతాను. ఇంకెవరి గురించి నేను మాట్లాడలేను. నేను నా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, చాలామందితో కాదు. మా దాంట్లో మాత్రం ఆన్ అండ్ ఆఫ్ ఉండే టాపిక్ అది. ఎవ్రీ టైమ్ వి స్పోక్ అబౌట్ ఇట్ హీ వాజ్ లైక్ ఏ అట్లా ఏం లేదు రాబాయ్. అంటే మా కలీగ్ కనెక్షన్ ఉంది, మంచి ఫ్రెండ్స్, ఆమె షీఈ్ ఆల్సో సింగిల్, ఆమెకు ఏదో అంటుండేవాడు, ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, దానికోసం కొంచెం ఎక్కువ హార్ట్లో హోల్ ఏదో అంటుండే, దానికోసం కొంచెం ఎక్కువ మాట్లాడతామరా లేకుంటే ఇంకేం లేదు అనేసి అంటుండే. ఇవాళ పొద్దున నేను శిల్ప ఇంటర్వ్యూ వైఫ్ వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ చూసినప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ ఐ డోంట్ నో నిజమే చెప్పి ఉంటుంది ఆమె ఎందుకు అబద్ధం చెప్తుంది. ఒక 3-4 ఇయర్స్ నుండి బాగా హెరాస్ చేసిండు అనేసి అన్నది. ఏమో దట్ ఈస్ వన్ ఐ రియలైజ్ ఓకే చాలా సీరియస్ ఉండే, లేకుంటే కలిసినప్పుడల్లా ఇవిడ పెద్ద బ్రెయిన్ వాష్ అదంతా కాకుండా కానీ యాజ్ అ ఫ్రెండ్ మాట్లాడుతుండే వద్దురా పోయి. చాలా తక్కువ రేషియోలో మంచి లైఫ్ ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఉన్న లైఫ్ని ఖరాబ్ చేసుకునే అంత పిచ్చోడు కాదు వాడు. 2019 వరకు ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చాలా ఉండే, దాని తర్వాత నేను అదే చెప్పినాను వాడు బిజీ అయ్యిండు మేము బిజీ అయినాము. దాని తర్వాత మాత్రం అది ఏ ఇంటెన్సిటీలో వాడు డిస్కనెక్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో అది తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.